ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चालामंदि मित्रुलु अक्क चेल्लेलु मेल्स लोनु कामेंट्स लोनु गुरुगारु महालय अमावास्य वस्तुंदि कदा शनिवारं अलागे शनिवारं ముఖ్యంగా సూర్యగ్రహణం కూడా ఉంది కదా చాలా ఇబ్బందులు ఉంటాయని చాలామంది చెప్తున్నారు మీరు అంతకుముందు వీడియోలో కూడా చెప్పారు మాకు మహాలయ పక్షాలలో పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పెద్ద పెద్ద పూజలు చేయలేము మాకు ఏదైనా తేలికైన మార్గం చెప్పండి 100% ఫలితాన్ని ఇవ్వాలి అని చాలామంది అడగడం జరిగింది అలాగే వారందరి కోసం ఒక తేలికైన ఉపాయం చెప్తాను అలాగే ముఖ్యంగా 600 సంవత్సరాలకి ఒక్కసారి ఇలాంటి వాతావరణ స్థితి ఉంటుంది అంటే ఒకటే నెలలోనే అంటే ఈ నెలలోనే రెండు గ్రహణాలు ఉన్నాయి అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం దీనివల్ల ప్రాకృతికమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం అంటే ఇప్పుడు మనం మీకు లాస్ట్ వీడియోలో కూడా అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను దానిలో కూడా చెప్పాను పడమర భాగం ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు పడమట కనుమలు కావచ్చు అలాగే ఆఫ్రికాకు సంబంధించిన దేశాలు కావచ్చు వీటిల్లో భూకంపాలు రావటం యుద్ధాలు జరగటం ఇలాంటివి సహజంగా జరుగుతాయి సూర్యగ్రహణం వచ్చిన సూర్యగ్రహణానికి ముందు వచ్చేవి భూకంపాలు ఇలాంటివి వస్తాయి చంద్రగ్రహణం వచ్చేసరికి ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తాయి అంటే సునామీలు వానల వల్ల నదుల వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అందరికీ కూడా అంటే భూమండలం మీద ఉన్న వారందరికీ కూడా మానసికమైన ఆవేదన మానసికమైన సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం కొన్ని తేలికైన పరిహార మార్గాల ద్వారా కూడా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు జాతకం ఎలా ఉన్నా బాగున్నా బాగోకపోయినా ఈ తేలికైన పరిహారాలను కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు ఇప్పుడు ఈ సమయానికి ఉన్న బలం అంటే చాలామంది ఏమంటారంటే మేము అన్నీ చేస్తున్నాం గురువుగారు అయినా కలిసి రావడం లేదంటుంటారు ఎవరికి జాతకంలో అయితే బాగా గుర్తుంచుకోండి పితృదోషాలు ఉంటాయో వారికి తెలియదు పితృదోషాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు జాతకం చూపించుకుంటారు ఏదో ఒక పరిహారం చెప్తారు ఆ పరిహారాలు నారాయణ బలి కావచ్చు కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళడం కావచ్చు రాహుకేతు పూజ కావచ్చు అలాగే ప్రతిష్ట కావచ్చు అంటే నాగుల ప్రతిష్ట కావచ్చు దాన ధర్మాలు కావచ్చు తర్పణాలు కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ పితృదోషాలు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి మనం ఈరోజు రేపు రాబోయే శనివారం సూర్యగ్రహణానికి సంబంధించి అలాగే ఈ అమావాస్య మహాలయ అమావాస్య పితృ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు ఏం చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను అలాగే మీరందరికీ నా విన్నపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తేలికైన ఉపాయాన్ని మీరు మీ స్నేహితులకి మీ కుటుంబ సభ్యులకి ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే వారి జీవితాన్ని మార్చగలిగిన వారు అవుతారు ఎవరి జాతకంలో అయితే పితృదోషాలు ఉంటాయో వారికి అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి అంటే మొట్టమొదటిగా కుటుంబ సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అప్పుడు దాకా బాగానే ఉన్న ఒక దీర్ఘ అనారోగ్య సమస్య వెంటాడటం కావచ్చు అలాగే ముఖ్యంగా వ్యాపారము ఉద్యోగము వివాహము ఇలాంటి విషయాల్లో కూడా త్వరగా అంటే పెళ్లి కాకపోవడము వ్యాపార అభివృద్ధి రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కారణం ఏంటంటే పితృదోషాలు ఉన్నప్పుడు జరుగుతాయి మరి పితృదోషాలు ఉన్నాయని మనకు తెలియదు జాతకం చూపించుకున్నా మనకు తెలియదు అలాగే పితృశాపాలు ఉంటాయి పితృశాపాలు పితృదోషాలు ఉంటాయి ఈ రెండు ఎలా వస్తాయో కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఒక తేలికైన పరిహారం చెప్తాను అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సమయానికి ఉన్న శక్తిని మనం ఎలా భగవద్ధ్యానం చేస్తే ఫలితం వస్తుందో కూడా చెప్తాను అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మానసిక స్థితి బాగోవడం లేదు అనేవారు వారికి ఏం చేయాలో కూడా చెప్తాను అది ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఉపాయంలో దగ్గరగా మీకు నేను 4 ఉపాయాలు చెప్తాను మొట్టమొదటిగా పితృదోషాలకు సంబంధించి చెప్తాను పితృశాపాలు పితృదోషాల గురించి చెప్తాను ఎవరి జాతకంలో అయినా సరే శని భగవానుడితో రాహు ఉన్న పితృదోషాలు వస్తాయి అంటే రాహువు శనితో కూడి ఉంటే అలాగే ముఖ్యంగా శని భగవానుడితో కేతువు కూడి ఉన్నా సరే పితృదోషాలు వస్తాయి అంటే కొంతమందికి తెలియదు అంటే ఈ దోషాలు ఉన్నాయని కూడా తెలియదు అలాంటి వారు ఎప్పుడు ఏ పని చేసినా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు పెద్ద పెద్ద హోమాలు పితృహోమాలు లాంటివి చేయాల్సిన అవసరం ఏమీ లేదు
చాలామంది అడిగారు, గురువుగారు మేము విదేశాల్లో ఉంటాం, మేము పితృతర్పణాలు చేయలేము, పితృ ఈ సంబంధ విషయాలు ఏమి చేయలేము అనేవారు కూడా ఈ ఉపాయం 100% ఫలితాన్నిస్తుంది. ఇది శాస్త్రంలో చాలా వివరంగా ఉంది. సూర్య సహితిలో కూడా దీని గురించి వివరణ ఉంది. సూర్య సహితిలో సూర్యగ్రహణం గురించి కూడా గ్రహణాలు రెండు ఒకేసారి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. మీరు వీలైతే కనుక సూర్య సహితిని కూడా చూడండి. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు బాధపడుతూ ఉన్నారో, అంటే జాతకరిచే జాతక చక్రంలో మాకు జాతకాలు చూసుకుంటామని ఎవరు పండితులు కూడా, చాలామంది జ్యోతిషం చెప్పే పండితులు కూడా ఈ విషయాలు తెలియవు. కారణం ఏంటంటే మనం ఎంతసేపు గ్రహదోషాలు చూస్తుంటాం. పితృదేవతల యొక్క ఆశీర్వాదం కనుక మనకు లేకపోతే ఏ పని చేసినా కలిసి రాదు. అది బాగా గుర్తుంచుకోండి, ముందుకు వెళ్ళలేం. అలాగే పితృశాపాలు, చాలామంది ఏమంటారంటే నా జాతకంలో ఏమీ లేవండి, పితృశాపాలు లాంటివి లేవు, కానీ కలిసి రావడం లేదండి. 5 తరాల వాళ్ళకి సంబంధించిన శాప ఫలితాలు కూడా ఉంటాయి. ఎలా వస్తాయంటే మన గ్రామీణ ప్రాంతాల్లో పాత రోజులు చూసేవాళ్ళం, ఎప్పుడు ఎదుటివాడి మీద మట్టి పోసి శపించటాలు చేస్తూ ఉండేవారు. అలాగే ఇంట్లో బలవర మరణాలు, అయితే 5 తరాల్లో ఎవరైనా బలవర మరణం కానీ ఏదన్నా కుటుంబ కలహాల వల్ల మరణించిన ఉన్నా కానీ, అలా స్త్రీలు మరణించినా పురుషులు మరణించినా వారి కుటుంబాలలో కూడా ఈ పితృశాపాలకు గురవుతారు. ఇది ఇలా బాధపడుతున్న వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు కావు, పిల్లల మాట వినరు, వ్యాపారం బాగోదు, బాగా నడుస్తున్న వ్యాపారం డౌన్ అయిపోతుంది, అకారణంగా గొడవలు అవుతాయి, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అంటే ల్యాండ్ సంబంధించి కేసులు ఇలాంటివన్నీ వస్తాయి. విద్యార్థులు బాగా చదవరు, భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు ఉంటుంది, అప్పుడు దాకా బాగా నుండి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ పితృశాపాల వల్ల జరుగుతుంటాయి. దానికి పరిహారం ఏంటంటే చాలా పరిహారాలు చెప్పాను. ఈ చేతేలికని పరిహారం విదేశాల్లో ఉన్నవారు కూడా ప్రయత్నించేయండి. ఎందుకంటే మేము అమెరికాలో ఉన్నాం గురువుగారు, మన యూరప్లో ఉన్నాం గురువుగారు, ఆస్ట్రేలియాలో ఉన్నాము, ఇలా మొత్తం మనకి మన ఛానల్ ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. వారందరి కోసం కూడా ఈ ఉపాయం. రేపు రాబోయే శనివారం అమావాస్య ఉంది, అలాగే గ్రహణం ఉంది. ఆ రోజున మీరు స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వులను తీసుకొని మీ ఒంటికి మొత్తం రాసుకొని స్నానం చేయండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జాతకరిచ్చే శని భగవానుడు బాగోలేని వారు, శని మహర్దశ అంతర్దశ విదశల్లో శని ఇబ్బంది పెడుతున్నాడు అని బాధపడేవారు ఎవరైనా సరే, రేపు శనివారం నాడు నువ్వుల నూనె, ఒరిజినల్గా దొరికే నువ్వులను, మంచి నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళు అంతా, మొత్తం ఒళ్ళంతా ఆడవారిని మగవారిని రాసుకొని స్నానం చేయండి. అలా చేయటం వల్ల మీకు పితృదోషాలు కానీ పితృశాపాలు కానీ తొలగిపోతాయి. అలాగే చాలా ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు జాతకంలో దశ అంతర్దశ విదశల్లో సూక్ష్మదశల్లో ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రతి శనివారం కనుక మీరు నువ్వుల నూనె తైలమర్దనం చేసుకుని స్నానం చేస్తే మీకు శని భగవానుడు ప్రసన్నత చెందుతాడు, మీకు సమస్యలు తగ్గిపోతాయి. ఇది పురాణంలో ఉంది. అలాగే ముఖ్యంగా చాలామంది అడిగేది ఏంటంటే జాతకంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు మేము ఉంగరాలు పెట్టుకున్నామంటే అయినా ఫలితం రావడం లేదనేవారు కూడా ఇది చేయండి. ప్రతి శనివారం చేయొచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఇందులో మతము జాతి ఏమీ లేదు. ఇది స్నానం చేయటమే. ఒంటి నిండా నూనె రాసుకొని, నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం, మంచి నువ్వుల నూనె. అది గానక పడతారు కదా, ఆ నల్ల నువ్వులు అయితే చాలా శ్రేష్టం. అది అడగండి, నల్ల నువ్వుల నూనె ఉందా అని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అది తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి. నల్ల నువ్వుల నూనె తీసుకోండి, చాలా శ్రేష్టం. ఒకవేళ మీకు నల్ల నువ్వుల నూనె దొరకపోతే తెల్ల నువ్వుల నూనె వాడండి. ఇది పితృదోషాలకి పితృశాపాలకి ఇది సమాధానంగా ఉంటుంది. ప్రతి శనివారం చేయవచ్చు. అసలు చాలామంది అడుగుతుంటారు, చాలా పెద్ద పెద్దవి అంటే ఖర్చు పెట్టి పూజ అప్పుడు చేసి కూడా శని భగవాన్ని తగ్గించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. బాగా గుర్తుంచుకోండి, శని భగవానుడు ఎంత సింపుల్గా ఉంటే అంత ప్రసన్నత చెందుతాడు. చాలామంది తెలియదు, శని భగవానుడి కోపం వస్తుంది. ఎందుకంటే శని మహర్దశ నడుస్తున్నప్పుడు లావిష్గా వెళ్ళడానికి ఇష్టపడడు. అంటే అతి ఖర్చు, అధికంగా ఖర్చులు పెట్టేవాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. తక్కువ ఖర్చు పెట్టాలి, ఎప్పుడూ కూడా వీలైనంత వరకు దైవనామాన్ని స్మరిస్తూ ఉండాలి, వీలైతే ప్రతిరోజు కూడా 7 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఉండాలి. ఈ చేయగలిగితే శని భగవాన్ ఎలాంటి ఇబ్బంది కలిగించడు. అలాగే రాబోయే ఈ సూర్యగ్రహణం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేస్తుంది. 600 సంవత్సరాలలో ఒకసారి ఇలాంటి స్థితి వస్తుంది. అంటే మనకి సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఒకే నెలలో వచ్చినప్పుడు ప్రాకృతికమైన విపత్తులు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మానసిక స్థితి, అంటే చంద్రుడు ఇప్పుడు కేతువు మీద, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నేచర్గా గురువు మీద కేతు ప్రభావం ఉంది, అలాగే శని రాహు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభావం వల్ల ఏమవుతుందంటే
చంద్రుడు మనసులో ఉండటం వల్ల మానసికమైన ఒత్తిడి గురవటం, యుద్ధాలు జరగటం, ప్రకృతి విపత్తులు జరగటం, కుటుంబంలో కూడా మానసిక అశాంతితో బాధపడటం లాంటి జరుగుతూ ఉంటాయి. ఆడవారు మామూలుగా పూర్వకాలంలో వారికి కాళ్ళకి పట్టీలు, కాళ్ళకి వెండి మెట్లు పెట్టుకునేవారు పెళ్ళైన వారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆడపిల్లలు వీలైనంత వరకు మీరు కాళ్ళకి వెండి పట్టీలు పెట్టుకోండి. మగవారైతే మేము పట్టీలు పెట్టుకోలేం కదా గురువుగారు అనేవారు, ఒక వెండి బిల్ల, లక్ష్మీ గణపతి ఉన్న బిల్లనైనా సరే మీ పర్సులో పెట్టుకోండి. అలాగే ఇంట్లో వెండి గ్లాసులు లాంటివి ఉన్నా, వెండి లోటాలు లాంటివి ఉన్నా, వాటిల్లో నీరు పట్టుకుని తాగండి. వెండి పళ్ళెంలో భోజనం చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు చంద్రుడు యోగిస్తాడు, మనశ్శాంతి లభిస్తుంది. ఇది ఈ నెలాఖరు వరకు అని కాదు, ఇలా మీరు ఇప్పుడు మొదలుపెట్టి రాబోయే ఉగాది వరకు కనుక చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ కుటుంబాలలో మానసికమైన గొడవలు తగ్గుతాయి. ఒకవేళ మేము కొనుక్కోలేము గురుగారు, ఏమి చేయలేము, అలాంటి మా స్థితి లేదు అనేవారు ఎవరైనా సరే, మగవారు కానీ ఆడవారు కానీ, మీరు చంద్ర భగవానుడికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ చంద్రుడి అష్టోత్తరాన్ని కానీ చదవండి. అలాగే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి స్వామివారికి పాలుని అభిషేకం చేసి, ఆవుపాలు అభిషేకం చేసి, కొంత వీభూతిని స్వామివారి మీద సమర్పించండి. అలాగే సోమవారం నాడు అమ్మవారికి, అలాగే శివుడికి కూడా తెల్లటి పువ్వులు, తెలుపుగా ఉన్న పువ్వుల్ని నివేదన చేస్తూ ఉండండి. మీకు చంద్రబలం పెరుగుతుంది, అలాగే మీకు ఉన్న సమస్యలు కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఈ సమయంలో ఉన్న శక్తి వల్ల ప్రకృతి యొక్క పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. వినాశనం అంటే ఒక రకంగా చెప్పాలంటే కాల మార్పు సమయం అంటాం. అంతకుముందు కూడా చెప్పాను, 2017 నుండి 2037 వరకు కలికాలం మార్పు చెందే సమయం. ఈ సమయాన్ని అంటే జాతకులు ఇచ్చే జాతకం పనిచేస్తుందంటే జాతకాలు పనిచేయవు, దైవబలం మాత్రమే పనిచేస్తుంది. దైవాన్ని పట్టుకున్నప్పుడు, దైవబలాన్ని పట్టుకున్నప్పుడు, దైవనామాన్ని మీరు స్మరిస్తూ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఎలాంటి జాతక దోషం ఉన్నా తొలగిపోతుంది. అలా మీరు భయపడిపోయి రాశి ఫలాలు చూసుకున్నామండి, చాలా భయం వేస్తుందండి, ఇలాంటి భయాలే పెట్టుకోమాకండి. మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ స్మరించండి. ఈ పితృ అమావాస్యకి ఖచ్చితంగా ప్రతివారు కూడా నువ్వులు నువ్వు రాసుకుని స్నానం చేయండి. అమ్మో ఏమన్నా అవుతుందేమో గురువు గారని భయపడేవారు మాత్రం చేయమాకండి. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా, అంటే మనం సంక్రాంతి టైంలో చెప్తూ ఉంటాం, ముందు రోజు భోగి రోజున తైలం మొత్తం నూనె ఒంటికి రాసుకొని స్నానం చేయమని చెప్తూ ఉంటాం. అది కూడా ఇదే కారణమే, పితృదేవతలు శాంతించడం కోసమే. అప్పుడు కూడా మనం సంక్రాంతి పండుగ కూడా పితృదేవతలకు తర్పణాలు ఇస్తూ ఉంటాం, దానాలు ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు బాగా బలంగా గుర్తుంచుకోండి, మీరు మర్చిపోకుండా ఈ శనివారం నాడు నువ్వుల నూనెతో స్నానం చేయండి. ఈ వీడియోని ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలుగుతారో వాళ్ళ జీవితాలు మార్చిన వారు అవుతారు. అలాగే పాత అంత గత సంవత్సరంలో చేసిన వీడియోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చేయవచ్చని చాలామంది అడుగుతున్నారు. నేను పాత వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను, అవి కూడా చేస్తూ ఉండండి. ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే వారి జీవితాలని అంత మార్చిన వారు అవుతారు. అలాగే భయపడాల్సిందంటే ఏమీ లేదు, నిత్యము మీ ఇష్టదేవనామాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ 6 నెలల కాలం చాలా క్రూషియల్, ప్రాకృతిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. భగవంతుని వదలమాకండి, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఖచ్చితంగా మీరు మాత్రం నిత్యము 108 సార్లు అయినా మీ ఇష్టదేవాన్ని స్మరించండి. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రులు కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాతో మాట్లాడాలనుకుంటే. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలన్నీ వాటిలో కూడా మన ఈ ఛానల్లో ఉన్న వీడియోలు దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.